ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా ఎక్కడికి వెళ్ళావ్ ఎందుకు అమ్మా ఇలా చేసావ్ వదిలేండి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా ఏమైంది నీకు ఏమైంది నీకు వదిలు ఎందుకు ఇలా చేసావే ఐస్ క్రీమ్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి ఎందుకు ఇలా చేసావే ఎందుకు ఇలా చేసావే అమ్మా కొట్టు కొట్టు సార్ సార్ కొట్టకండి సార్ సార్ కొట్టకండి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ ఐస్ ఇతనా ఇతన అర్చనకు చూసిన పెళ్లి కొడుకు కదూ ఏంటి సార్ ఇది మతిస్థిమితులైన అమ్మాయిని కొడుతున్నారేంటి బాబు మా అమ్మ ఎప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తా ఉంటది అది ఇంటి తిరిగి వచ్చేసరికి ప్రాణాలు అర్చతులు పెట్టుకుని ఉండాల్సి వస్తుంది బాబు మా అమ్మాయిని ఎక్కడ చూసావయ్యా నేను ఇంటికి తిరిగి వెళ్తుంటే ఎవరో ఇద్దరు పోకిరి వెధవులు మీ అమ్మాయిని ఎవరూ లేని చోటికి తీసుకెళ్తుంటే చూశానండి అయ్యయ్యో మా అమ్మాయికి ఏం జరగలేదు కదండి ఆహా మీరు భయపడుతున్నట్టుగా ఏమీ జరగలేదమ్మా సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి కాపాడి తీసుకొచ్చాను సమయానికి నువ్వు దేవుళ్ళ వెళ్ళి మా అమ్మాయిని కాపాడేవయ్యా నీ మేలు జన్మలో మర్చిపోలేను నువ్వు చల్లగా ఉండాలి బాబు అయ్యో ఏంటి సార్ ఇది నా కాళ్ళు పట్టుకుంటున్నారేంటి సార్ ఒక అమ్మాయి మానం కాపాడడం మనిషిగా నా ధర్మం సార్ నన్ను అనవసరంగా దేవుణ్ణి చేయకండి మనిషికి ఉండాల్సిన కనీస లక్షణం అది అమ్మా మతిస్థిమితం లేని వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో బాగా చదువుకుని ఉద్యోగం చేసేవాళ్లే మోసపోతున్నారు కోట్లు కేసులను తిరుగుతున్నారు అలాంటిది మతిస్థిమితి లేని మీ అమ్మాయిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి పాపం మీ అమ్మాయి ఏం చేసిందండి మీ అమ్మాయి టైం బాగుంది కాబట్టి సమయానికి నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీ అమ్మాయి గతేం కాను సార్ పాపం మీ అమ్మాయిని కొట్టకండి సార్ ఆ అమ్మాయికి ఏం తెలీదు వస్తానండి చాలా కృతజ్ఞతలు బాబు ఆగండి నాకు ఐస్ క్రీమ్ ఇప్పించకుండా వెళ్ళిపోతారా ఇంట్లోకి వెళ్దాం నేను రాను నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా ఎంత బుద్ధిమంతుడో చక్కగా బాధ్యతగా మీ అమ్మాయిని ఒప్పగించి బుద్ధి చెప్పి వెళ్ళాడో చూసారుగా దేవుళ్ళాంటి మనిషి ఇలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలు అమ్మాయిలు ధైర్యంగా వీధులు వెంట తిరగొచ్చు సరే సరే జాగ్రత్తగా చూసుకుందామా మీ అమ్మాయిని అమ్మాయిని జాగ్రత్తగా ఇంట్లో తీసుకెళ్ళండి ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దు ఏంటమ్మా ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనా ఏంటేది నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు కోపంగాక మరేంటి ఇన్నాళ్ళు మనం పడ్డా కష్టమంత వృధా అయిపోయింది అసలు ఏమైందో చెప్పకుండా నీలో నువ్వే ఇలా గొణుక్కుంటే నాకేమర్థం అవుతుందమ్మా ఏం జరిగిందో చెప్పు ఆ ఏడుపు కొట్టు అర్చన అదే మీ ఆడపడుచుంది చూసావు ఆమెకి ఎలాంటి మొగుడు రావాలని ప్లాన్ చేశావు మామూలు మెకానిక్ ని నేనడిగేది పెళ్లి కొడుకు ఉద్యోగం గురించి కాదు అతని గుణం గురించి వాడు మంచివాడా చెడ్డవాడా ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు మనల్ని అవమానించారన్న కోపంతోనే కదా ఆ కుటుంబంలోని అర్చనకి ఓ దుర్మార్గపు కుటుంబంలోని వ్యక్తిని వెతికి 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 సంబంధం కుదిర్చాం ఆ కుటుంబంలో అందరూ చెడ్డవాళ్లే తండ్రి తాగుబోతు తల్లి గయ్యాళి తమ్ముడు జులాయ్ వీళ్ళందరూ చెడ్డవాళ్లైనప్పుడు గోపి మాత్రం ఎలా మంచివాడవుతాడమ్మా నువ్వన్నట్టు తండ్రి తాగుబోతే కావచ్చు తల్లి గయ్యాళి కావచ్చు తమ్ముడు జులాయే కావచ్చు కాని గోపి అమ్మాయిల పిచ్చివాడు కాదు ఏంటమ్మా నువ్వు చెప్తుంది మా ఆఫీసులో పనిచేస్తోందే కవిత తన దగ్గర ఆ కుటుంబం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాకే అర్చనకి సంబంధం కుదిర్చాను నువ్వేంటమ్మా ఇప్పుడు ఇలా చెప్తున్నావు నేనే ఊరికే చెప్పట్లేదు నా కళ్లతో చూసింది చెప్తున్నాను గోపిని నువ్వు చూసావా ఎక్కడ చూసావు
మన పక్కింట్లో మతిసింతో లేని అమ్మాయి ఉంది కదా. అవును, ఆ అమ్మాయి ఎప్పట్లాగే కనిపించకుండా ఎటో వెళ్ళిపోయింది. అర్ధరాత్రి దాటుతున్నా ఆ పిచ్చిది ఇంటికి రాలేదు. ఆమె తల్లి తండ్రి గోల చేసి ఏడుస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఆ పిచ్చిదాన్ని గోపి బైక్ మీద జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగిచ్చాడు. అప్పుడు చూశాను. అంతే కదమ్మా, ఈమాత్రం దానికే గోపి మంచివాడు అని ఐఎస్ఏ సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నావు? నువ్వు చెప్పినట్టు గోపి అమ్మాయిల పిచ్చోడైతే మతిస్థిమితం లేని ఓ అందమైన అమ్మాయిని అర్ధరాత్రి వేళ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తాడా? అమ్మా, అదో మతిస్థిమితం లేని అమ్మాయి, దాన్నేం చేసినా వివరంగా చెప్పగలదా చెప్పు. గోపి తన్ను పాడు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించుండొచ్చు కదా. ఇది గ్రహించలేక వాంటి మంచివాడనుకుంటావేంటమ్మా? నువ్వు చెప్పినట్టు గోపి అమ్మాయిలు పిచ్చోడైతే ఆ పిచ్చిదాన్ని అక్కడే పాడుచేసి చేతులు దులుపుకొని తన దాన్నే తాను వెళ్ళిపోయేవాడు. గోపి మంచివాడు కాబట్టి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి అప్పగించి వెళ్ళాడు. నువ్వు కాస్త ఆలోచించి చూడు, ముక్కు ముఖం తెలియని ఓ పిచ్చిదాన్ని చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర దించి వెళ్ళాడంటే రేపు తను పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని టార్చర్ పెడతాడని ఎలా అనుకున్నావు? అలా ఎప్పుడూ చేయడు. అంతేకాక నీ ఆడపడుచు అందగత్త మాత్రమే కాదు, చాలా లక్షణమైన అమ్మాయి. అర్చనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇందుక ఇంతగా మనం కష్టపడ్డాం? ఏంటమ్మా, నన్ను మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టి వదిలేశావు. నీ మాటలు నమ్మాలనిపించడం లేదు, నమ్మకుండా ఉండలేకపోతున్నాను. సరే, నువ్వు అన్నట్లు గోపి మంచివాడే అనుకుందాం, కానీ అత్తగారింట్లో అత్తగారు, మామగారు, ఆడపడుచులు, మరుదులు అందరూ మంచివాళ్లైతేనే కదమ్మా తను సుఖపడుతుంది. ఆ ఇంట్లో అందరూ అదో రకం మనుషులు, ఇంకా తనెలా సుఖంగా ఉంటుందమ్మా? జయంతి, మొగుడొకడు మంచివాడైతే చాలు. అత్తగారింట్లో ఎన్ని సమస్యలున్నా ఆడపిల్ల సర్దిద్దుకోగలదు. పైగా మీ ఆడపడుచుకి ఇవన్నీ చెప్పాలేంటి? నిన్నే తన దారికి తెచ్చుకుంది. ఇక ఆ ఇంట్లో వాళ్ళని తన దారికి తెచ్చుకోవడం అర్చనకి పెద్ద పనేమీ కాదు. ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళని తన దారికి తెచ్చుకోలేదే అనుకో, మొగుణ్ణి తీసుకెళ్లి వేరే కాపురం పెట్టి సుఖంగా ఉంటుంది. అలా జరగదమ్మా, గోపి తల్లి గీసిన గీత దాటడు, వేరే కాపురం పెట్టడానికి అస్సలిష్టపడడు. అందుకని అర్చన జీవితాంతం ఆ ఇంట్లో కష్టాలు పడాల్సిందే. ఒక అమ్మాయికి ఆస్తి, అంతస్తు, డబ్బు, నగలు, మేడలు, మిద్దెలు ఎన్నున్నా మొగుడు మాత్రం సరైనవాడు కాదనుకో, అంతే, అన్నీ వేస్ట్. ఆమె జీవితం పాడైపోతుంది. అదే తన భర్త పేదవాడైనా గుడిసెలో ఉంటున్నా మంచివాడైతే అతని భార్య జీవితం స్వర్గసుఖాలు చూస్తుంది. ఒక అమ్మాయికి సుఖ సంతోషాలు ఇవ్వడానికి ఆమెకొచ్చే భర్తను బట్టి ఉంటాయి. ఆ సుఖ సంతోషాలే మనంతట మనమే అర్చనకి బహుమతిగా ఇవ్వబోతున్నాం. జయంతి, అర్చన సుఖ సంతోషాలతో ఉండాలనా? చాలా కష్టపడి సంబంధం కుదిరిచా? ఈ పెళ్లి కనుక జరిగిందనుకో, అర్చన లాంటి అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. ఈ పెళ్లి జరగకుండా నువ్వే ఆపాలి. కానీ ఎలా అమ్మా? ఈ పెళ్ళి ఒప్పించడానికి మా అత్తగారి కాళ్లు పట్టుకొని కన్నీళ్లతో కడిగి బతిమిలాడో బామాలో ఏదో ఒకటి చేసి ఒప్పించాను. ఇప్పుడు ఈ పెళ్ళి నేనే ఆపేయమని అడిగితే నా బతుకు తెగిన గాలిపటం అయిపోతుందమ్మా. అమ్మో, వద్దు. కర్ర విరక్కూడదు పాము చావాలంటే ఎలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నువ్వే ఈ పెళ్లి జరగకుండా చూడాలి. లేకపోతే మన వేసిన పతకం, మన పడ్డ కష్టం అంత వృధా అయిపోతుంది. సరే అమ్మా, నేనే ఏదో ఒకటి చేసి
ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించుకున్నా. ఈ పెళ్లి ఆగిపోయినన్న న్యూస్ తొందరగా నా చెవులో పడాలి. రేయ్, రాన్ రాని ఏరియా చాలా డల్ అవుతుందిరా, ఏరియా మార్చాలి. ఒరే మామ, ఈ ప్రపంచంలో ఆడదనేదే లేకుండా ఒక్క మొగాళ్ళే ఉంటే ఎట్లా ఉంటుందిరా? రేయ్, ముందు నేను సూసైడ్ చేసుకోవాలి. అలా ఉంచు, ఆడవాళ్ళు లేకుండా మగాళ్ళు మాత్రం ఎలా ఉంటారా? అవును కదా, అవునంటావో కాదంటావో ఏదో ఒకటి చెప్పరా. ఏదో కొత్తగా ఆలోచిద్దాం అనుకున్నాను, అది తప్పు అయిపోయింది. రేయ్, అది నాలో బ్రెయిన్ ఉన్నాడు, ఆలోచించాలరా. నీకు పుట్టుకతోనే బ్రెయిన్ లేదని ప్రూవ్ అయింది కదా, ఎందుకురా రిస్క్ తీసుకుంటాడు? అవునురా బావా. అరే బావా, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా. ఆహా, నా లైన్ వస్తుందిరా. రే, అలా చూడకండిరా, అదో పెద్ద జుల్లు పార్టీ, టార్చర్. ఏంట్రా అంత తేలిగ్గా అంటున్నావు? ఆ అమ్మాయి మీద ఇష్టం లేకపోతే మాకు ఇంట్రడ్యూస్ చేయరా, ఏదో కొద్ది రోజులు టైం పాస్ చేసుకుంటాం. అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నావే? అదేంట్రా అలా అంటున్నావు? నేను ఇష్టపడటం లేదని చెప్పాను గాని తను నన్ను ఇష్టపడుతుందిరా, అది తీరే వరకు నన్ను మెయింటైన్ చేయను. మధ్యలోకి ఎంటర్ అవ్వాలని చూస్తే టంగ వైర్ కట్ అవుతుంది. రే బావా, నేను చెప్పినట్టు నువ్వు చేసావు అనుకో, జీవితంలో పైకొస్తావు. వాసు, సీత, నువ్వు నన్ను పిలిచావా? నన్ను ఏ కోయిలో పిలిచిందనుకున్నాను? పోవాసు, ఊరికే జోక్స్ చేయొద్దు. నేనేం జోక్ చేయలేదే. అంటే నిజంగా చెప్పావా? వేలాకోలం చేశాను. పోవాసు, నువ్వు చాలా కిలాడి. ఆ విషయం నీకు ఇప్పుడు తెలుసా? సరే, వాట్ ఇస్ ద మ్యాటర్? కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగా మాట్లాడాలి? ఆ వీధి చాలా ఖాళీగా ఉంటుంది, ఎంత చెప్పైనా మాట్లాడుకోవచ్చు. వాసు, కాస్త ఒంటరిగా మాట్లాడాలి. నాతో ఒంటరిగా? రే వాసు, నీ అదృష్ట దేవత తలుపు కొట్టి నిన్నే పిలుస్తుందిరా, పోరా. అదృష్ట దేవత? ఓ దేవత, నువ్వు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు. అది అదృష్ట దేవతారా? ఉండు, వెళ్ళొచ్చి నీ పని చెప్తాను. ఏంట్రా వీడు? చెప్పు సీత. మీరు అనాథాశ్రమానికి 10,000 ఇవ్వడానికి ఒప్పుకున్నట్టేనా? అవును, నీకెలా తెలుసు? పేపర్లో వేశారేంటి? ఆ రేవతి లేదు, రేవతి తన ఫ్రెండ్స్ దగ్గర చాలా గొప్పగా చెప్పింది. ఇంకేం చెప్పింది? మీరు జమీందార్ అబ్బాయి కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఆమెకు తెలుసట. తెలిసి కూడా మిమ్మల్ని ఇరికించాలని చూస్తోంది. అలాగా? చాలా లో క్లాస్ అన్న సంగతి తెలియలేదు. చెప్పిన తేదీకి మీరు చెక్ ఇచ్చి తీరాలట. లేకపోతే? నాటకం ఆడి అబద్ధాలు చెప్పానని ఒప్పుకొని తన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలట. అలా అని మా ఫ్రెండ్స్ అందరి దగ్గర చెప్తోంది. నాకెంత ఇన్సల్ట్గా ఉందో తెలుసా? ఆమె మిమ్మల్ని ఎందుకు అలా ఇరికించాలి? మీ దగ్గర అంత చనువు ఆమెకి ఎందుకుంది? అదే లేదు, నేను నిన్ను చూసినప్పుడల్లా ఆమె నీతోనే ఉంటుంది కదా, నేనేదో ఆమెకు లైన్ వేస్తున్నాను అనుకుని ఇలా చేస్తుంది. సిల్లీ గర్ల్, అంతేగాని మా మధ్య ఏమీ లేదు. నిజంగా ఏమీ లేదా వాసు? లేదు సీత. అదే కదా, ఆమెకెప్పుడు నేనంటే అసూయ, ప్రతిదానికి నాతో పోటీ పడుతుంది. చచ్చా, అదేంటి నీతో పోటీ పడ్డమేంటి? నువ్వెక్కడా, తనెక్కడా? నీ అందం ఎక్కడా, తనందం ఎక్కడా? నీ పర్సనాలిటీ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి? కనీసం నీ పక్కన నించోడానికైనా సరిపోతుందా? చూసారా, ఈ సంగతి మీకు తెలిసింది కానీ ఆమె మాత్రం తను ఒక్కతే అందగతే అనుకుంటుంది. ఈ విషయంలో మాత్రం నేను వెనకడుగేసేది లేదు, మీరెప్పుడూ నా పక్కనే ఉండాలి. నేనెప్పుడూ పక్కనే? అమ్మయ్యా, నాకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ఆమెతో చెప్పినట్టు ఆశ్రమానికి చెక్ ఇచ్చేస్తారు కదా. చెక్కు తప్పకుండా ఇస్తాను. మీ వల్ల ఇవ్వడం కుదరదంటే చెప్పు వాసు, నా చైన్ ఇస్తాను. ఏయ్,
చైన్ తీసివద్దు, అవసరమైనప్పుడు నేనే అడిగి తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. లవర్స్ కి మధ్య థ్యాంక్స్ ఎందుకు వాసు? సరే, ఇంకెప్పుడు చెప్పను. ఓకే. కాలేజ్ కి లీవ్ పెట్టినా? ఆ, ఎందుకు? బయటికి ఎక్కడికైనా వెళ్దాం. అయ్యయ్యో, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ, ఇంకొక మంచి రోజు చూసుకొని నేనే నిన్ను తీసుకుని వెళ్తాను. సరేనా? ఓకే, బాయ్. బాయ్. రేవతి, నీ కాళ్ళ మీద పడి మన్నించమని అడగాల. చెక్ మేటర్లో నీకెలా చెక్ మేట్ పెడతానో నువ్వే చూడు. ఈమె దగ్గర చైన్ తీసుకోవద్దు. కొద్ది రోజులు పోని, అవసరమైనప్పుడు తీసుకుందాం. హాయ్ శాలిని. హాయ్. పూజ లేదా? పూజ బయటికి వెళ్ళింది. సరే, కాఫీ తాగుదామా? నాకు కావాలంటే నేను పెట్టుకు తాగుతాను, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి పెట్టుకో. ఓకే. హాయ్ శాలిని. హాయ్ దీపక్. పూజ లోపల ఉందా? పూజ గౌతమ్ తో బయటికి వెళ్ళింది. గౌతమ్ నీ బాయ్ ఫ్రెండ్ కాదు? అతనితో ఎందుకు వెళ్ళింది? మనకు ద్రోహం చేయడానికి ఇద్దరు కలిసి ఎక్కడికో డేటింగ్ వెళ్ళి ఉంటారు. చిచ్చి, వాళ్ళు చాలా మంచివాళ్ళు దీపక్. ఏ, నాకు మస్కా కొట్టొద్దు. లేదు దీపక్, ఒకవేళ వాళ్ళలా వెళ్ళినా మనకి చెప్పకుండా ద్రోహం చెయ్యరు అంటున్నాను. సరే, నాకు చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలి? ఏ, నేను లేనా? దా, కలిసి కూర్చుని టీవీ చూద్దాం. కూర్చో. అలాగే. హాయ్ దీపక్. హాయ్ కావ్య. కాఫీ తాగుతావా? నో థ్యాంక్స్ ఆంటీ. ఆంటీయా? అవును, చూడటానికి పల్లెటూరు అమ్మాయిలా ఉన్నావు కదా, అందుకే ఆంటీ అన్నాను. ఏ, రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వను, ఇదే ఛానల్ చూస్తా. ఇవ్వనంటున్నానా? ఇవ్వు శాలిని. ఇవ్వనని చెప్తున్నాను కదా. ఇవ్వను. ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. 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 ఇవ్వు. ఇవ్వను. ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను. ఒక్కసారి ఇవ్వను. లాస్ట్ టైం అడుగుతా. ఇవ్వను. ఇస్తావా? ఇవ్వా. ఇవ్వను శాలిని.